మీ అందరిని నవ్వించడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు సద్దాం హుస్సేన్. లెట్స్ వెల్కమ్ హిమ్. అందరికి ముందుగా 1000 ఎపిసోడ్లు పూర్తయిన సందర్భంగా కంగ్రాట్స్. థాంక్ యూ. ఇప్పుడు నా కన్నెండ్ ఏంటంటే, మన ఊర్లలో క్రికెట్స్ గమ్మత్గా ఆడతా అంటారు. మన ఊర్లలో విలేజ్ల మా విలేజ్ల ఎట్లా గమ్మత్గా ఆడతారో అది ఈరోజు నా కన్నెండ్. మన ఊర్లలో ఉంటది మార్కెట్, ఈరోజు నా కంటెంట్ క్రికెట్. మన ఊర్లలో మన స్కూల్ లైఫ్ లో ఉన్నప్పుడు బలి ఆడతా అంటారు క్రికెట్, గమ్మత్ ఉంటుంది. అది ఎట్లుంటుంది ఒకసారి చూద్దాం. స్కూల్ లైఫ్ లో ఎట్లుంటది అది నాకు అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక ప్లేయర్ ని, రాజగాడ ఒక ప్లేయర్, ఇద్దరం ఆడితే ఎట్లుంటుంది ఒకసారి చూద్దాం. అరే చెప్పరా, ఇప్పుడు ఇంటర్వ్యూలు కట్టిర్రు, మనం క్రికెట్ ఆడదాం. ఆడదాం రా, జల్లి ఆడాలి, మళ్ళీ బెల్ల కొడతారు. సరేరా, అంగురా. ఇదేవానికి నాకు, అరే ఇదేవానికి నాకు, నాకు చెప్పు, నాకు చెప్పు. మళ్ళీ గానికి, అరే ఇదేవానికి నాకు చెప్పు. సారీ గానికి, అరే నాకు చెప్పు. ఇదేవానికి ఈయనకి, ఇదేవానికి నీకు, నేను ఆడరా బాయ్. అరే ఏమైందిరా, అవుతా లేదా, నేను ఆడరా బాయ్. ఏమని చెప్పరా, ఎప్పుడు నాకే ఫిఫ్త్ బ్యాటింగ్ రా, ఫిఫ్త్ బ్యాటింగ్ రా. ఫస్ట్ నేను ఆరా, వద్దు బిల్లు కొడతారు, నేను ఆడరా. అరే మీరు ఎర్రగడ్డల పిచ్చోళ్ళ చిన్న పిల్లల. ఒకటి, అరే పోరే, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, అది దారా. అరే సత్తిగా నీకు, అరే నీకు, నేను ఆడరా బాయ్. అరే 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 ఏమైంది రా, నేను ఆడరా బాయ్. ఏమైంది, ఎప్పుడు నాకే ఫిఫ్త్ బ్యాటింగ్ రా, ఫిఫ్త్ బ్యాటింగ్ రా. అరే దారా బాయ్. అరే మీరు చూసిర్రు, నేను చూడలే, మీరు చూసిర్రు, మీరు చూసిర్రు. అరే మళ్ళీ రాబాయ్, అంటుంటే ఎప్పుడు చూసా నువ్వు, అది చూచి, అది చూచి, మీరు చూస్తారు. మళ్ళీ ఇదేవానికి నీకు, ఇదేవానికి నాకు, ఇదేవానికి మళ్ళీ ఆయనకి, ఇదేవానికి దీనికి, ఇదేవానికి దీనికి. ఏ ఫస్ట్ బ్యాటింగ్ నాదే, చూస్తుంది అమ్మా. అరే మా ఎవరి దగ్గర బ్యాట్ బాల్ లేదు రా, రా అని బ్యాట్ బాల్ ఉంది కదా, సరే ఆడదాం రా. సరే సరే రాద్దా, బాలేరా అద్దు రే, వద్దు నేను పోతా, నేను ఆడా. ఏమైంది రా, రే ఏమైంది రా, అరే బ్యాట్ నాది బాల్ నాది, ఫస్ట్ బ్యాటింగ్ నీకారా, ఫస్ట్ బ్యాటింగ్ నీకారా. అరే నువ్వు ఆడిపో మరి, నేను ఆడతా మీటి బాలే. నేను పోతారా, నేను పోతారా. అరే ఏమైంది రా, అరే ట్రైల్స్ రాదు, ట్రైల్స్ రాదు. సరే పో. అరే బ్యాట్ ఊడి చేతికి వస్తుందరా, చేతికి వస్తుందరా.
వద్దురా నా బ్యాట్ పోతుంది. అరే గీజర్ వండారా? అరే ఏం కాదు రా, బ్యాట్ ఆడాలి మనము. ఏ చిన్న గారు బ్యాట్ కింద పెట్టకున్నారా? బ్యాట్ కింద పెట్టకున్నారా? అరే బ్యాట్ మీద గీతలు పెట్టారా నువ్వు? అరే బ్యాట్ ఆడాలి కదరా. మరి ఉత్తరం ఏందా నువ్వు ఇట్లా అద్దురా? నువ్వు మోతా ఇంటికి. ఇది ఇట్లుంటే ఊళ్ళలో కొన్ని టోర్నమెంట్లు జరుగుతుంటాయి విలేజ్ లలో, అది ఎట్లుంటది? ఇక్కడ పెద్ద మనుషులు కూర్చొని ఉంటారు, ఇంకా జనాలు పోతాంటారు, అది ఎట్లుంటే ఒకసారి చూద్దాం. ఎవరు నువ్వు? పెద్ద మనిషి ఊర్ల. ఓ పెద్ద మనిషి, అదేంది అట్లా ఉప్పు ఇప్పుకొని వస్తున్నావు? బటన్లు పెట్టుకో. మా ఊరు మా బటన్ మా ఇష్టం, నీకెందుకు నీకేమైంది? నీకెందుకు నీకేమై? వాళ్ళంతే పైన ఇప్పుకుంటారు కింద పట్టుకుంటారు. ఇలా బయట కూర్చుంటారు పెద్ద మనుషులు, ఫోర్ లైన్ బయట. బా అది అది మొగన్ పద్ధతి. ఏం పడ్డది టాగాపూరు అల్లూరికి మన ఊరికి? బా అప్పట్లో కూడా నేను దాని క్రికెట్ మా సార్ తాంటి బాల్ కొడతా అంటే పోయి పక్కూర్లో పడతాండే, పక్కూర్లో పడతాండే. అబ్బా అబ్బా పక్కూర్లో పడతా అంటే పక్కూరు పొరగాడు సైకిల్ వేసుకొచ్చి మరి బాధితాండే, సైకిల్ వేసుకొచ్చి మరి బాధితాండే. ఇంకా పిల్లగాళ్ళకి పని ఎందుకు చెప్పి ఇంకా ఫుట్బాల్ ని ఆడడం బంద్ చేసినా గానీ ఫుట్బాల్ కాదు సార్. లేదంటే మంచి టెన్నిస్ ప్లేయర్ నేను, టెన్నిస్ ప్లేయర్ నేను. ఆడే స్టైల్ ఎట్లుంటాయి? ఓ మల్లయ్య మామ వద్దు నీకు బ్యాటింగ్ రాదు, నేను గోచి కట్టినప్పుడు నువ్వు క్రికెట్ స్టార్ట్ చేసినావు, నువ్వు నాకు ఎప్పుడు వద్దు మామ అని చెప్పి. ఇలాగూ బ్యాట్ పట్టు రాదు మళ్ళీ క్రికెట్ అంటాడు. ఇది బౌలరు ఆడు బ్యాట్ చక్కగా పట్టుకోమనండి, చక్కగా పట్టాలనా? ఓ పెద్ద మనిషి చక్కగా ఎంత కాదు, ఈ పిడి పట్టుకో పిడి. నాకు తెలుసు మీకు తెలుసా తెలియదు అని టెస్టింగ్ చేస్తాను నేను. వీడు ఒక్కటే ఊపిరిస్తాడు, ఒక్క బాల్ తగలేదు, ఒక్క బాల్ తగలేదు. వీడు ఆడుతాడు ఒక్క బాల్ కూడా పడదు. నా బోటర్ బయట ఉంటారు కదా వాళ్ళు రియాక్షన్ ఎట్టుడు వాళ్ళు. ఏంది మామ ఇది నాకు అర్థం కాదు. టీమ్మేట్ వచ్చి ఏమైంది నువ్వు బాల ఒక్క బాల కూడా కొడతలేవు? ఆడు బ్యాట్ మీద ఎత్తలేడు, ఆడు బ్యాట్ మీద ఎత్తలేడు. ఆడు ఆడు పక్కన ఎత్తాడు బ్యాట్ మీదకి తంపిడతాంటి తంపిడతాంటి. ఒక పని చేయి, ఇంకా బాల్ ఉన్నదా? అది బాల్ కాదు మామ, అత్త అత్తనా. నువ్వు ఎట్ట కొడతా అత్తను కొట్టు. ఏ రాను ఎత్త విమానం మీద పోయిందిరా, మీ ఎత్త విమానం మీద పోయిందిరా. అత్త మీద అంత కోపమా? లేదు వీడి పిల్ల నేను కూడా పట్టుకుంటాడా, నేను కూడా పట్టుకుంటాడా. వీళ్ళిట్లే గమ్మత్ బౌలర్స్ ఉంటారు అక్క. ఉమ్ముకుంటాడు నాకు అర్థం కాదు మామ. బాలు కిడ్డు కాకుండా అది ఒక టెక్నిక్, అది ఒక టెక్నిక్. కిడ్డు కాకుండా టెక్నికా? ఏమను ఏమను ఈ పోనీ మొత్తం కనిపించను, అది ఎట్లయితే తెలియదు. ఇట్లా కూడా పోనీ ఉంటారు అక్క. ఇల్లు ఫీల్డింగ్ చేసే పద్ధతి ఎట్లుండదు? బాల్ పైకి కొట్టి మళ్ళీ మాపడితే అవుట్ అది, మళ్ళీ మాపడితే అవుట్ అది. అన్న బాల్ అట్లా పట్టుకున్నప్పుడు ఏదన్నా తాకితే లోపల? అది అప్పుడు గంట సౌండ్ వస్తుంది, టింగ్ టింగ్. ఇట్లుంటదాకా సూపర్.